అస్మద్గురుభ్యో నమ మనకి గాయత్రి మంత్రం అందరూ జపించకూడదు కొంతమంది మాత్రమే జపించాలి అని అంటూ ఉంటారు ముఖ్యంగా ఆడవారు మాత్రం అస్సలు గాయత్రి మంత్రాన్ని జపించకూడదు అని అంటూ ఉంటారు కానీ ఇది పూర్తి నిజం కాదు గాయత్రి మంత్రాన్ని ఎవరైనా జపించవచ్చు దానికి సాక్షాత్తు మనం అపర శంకరులు అని చెప్పుకుంటున్నటువంటి మనకి చంద్రశేఖర స్వామి వారే మనకి ఒక మంచి ఉదాహరణ ఆయనే చెప్పారు సాక్షాత్తు గాయత్రి మంత్రాన్ని అందరూ చేసుకోవచ్చు అని ఆ చెప్పే విధానం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం ఒకసారి ఒక రైతు భక్తుడు మహాస్వామివారిని కలిసి నేను గాయత్రి మంత్రం జపించవచ్చా అని చెప్పి అడిగారు సరే ఈ ప్రశ్న ఎలాంటి వాళ్ళనైనా సరే ధర్మ సంఘటనలో పడేస్తుంది కదా జపించవచ్చు అన్నా జపించకూడదు అన్నా అదొక పెద్ద చర్చ అయిపోతుంది శ్రీమఠం యొక్క ప్రధాన కర్తవ్యం సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ చేస్తూ దానిని కాపాడటం ఇలాంటి ధర్మ సంఘటనలో పడేసినటువంటి ప్రశ్న ఆ రైతు నోటి నుంచి వినగానే అందరూ చూస్తూ ఉన్నారు మహాస్వామివారు ఏం చెప్తారా అని అంటే గాయత్రీ మంత్రాన్ని జపించవచ్చు అని చెప్తారా ఏంటి అసలు ఏం చెప్తారో చూద్దామని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు కానీ మహాస్వామివారు ఆయన సాక్షాత్తు అపర శంకరులు వారికి ఏ క్లిష్ట సమస్యకైనా వారికి వారి దగ్గర దానికి సులభమైనటువంటి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది ఆయన ఆయనదైన శైలిలో ఒక పరిష్కారాన్ని చూపిస్తారు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఆ భక్తునితో అంటారు నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు స్వామి మీ ఆశీస్సుల వల్ల నాకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు మొదటి అమ్మాయికి ఐదేళ్ళు రెండో అమ్మాయికి మూడేళ్ళు ఆఖరి అమ్మాయికి ఆరు నెలలు అని చెప్పి చెప్తాడు ఆ రైతు వెంటనే ఏ మహాస్వామివారు అంటారు ఒకరిని గాయత్రి అని రెండో అమ్మాయిని సంధ్య అని మూడో అమ్మాయిని సావిత్రి అని చెప్పి పేర్లు పెట్టి పిలు అంతేగాని బేబీ లిల్లీ పొల్లి పండు గిన్ను జిన్ను అని అలా పిలవద్దు కాబట్టి నువ్వు రోజు గాయత్రి సంధ్య సావిత్రి అని పిలుస్తూ ఉంటే గాయత్రి మంత్రజప పుణ్యఫలం దక్కుతుంది అని మహాస్వామివారు చెప్తారు ఆ భక్తుని యొక్క మొహం చాలా ఆనందంతో ఉప్పొంగిపోతుంది సాంప్రదాయానికి వ్యతిరేకమైన పనిని చెయ్యవలసిన సమయంలో కూడా పరమాచార్య స్వామివారు అతనికి ఒక మంచి అవగాహనను కలిగించి ఒక స్పష్టమైన సమాధానాన్ని అందించారు అతను వెంటనే స్వామివారికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయారు కానీ నిజంగా గాయత్రి చేసిన ఫలితం గనక ఖాతాలో పడాలి అంటే భవిష్యోత్తర పురాణంలో ఉన్నటువంటి బ్రహ్మ ప్రోక్త సూర్యస్థుతిని చదువుకోవాలన్నమాట ఇంతమంది చదవక్కర్లేదు గాయత్రి మంత్ర జపం చెయ్యక్కర్లేదు చేయవలసిన అవసరం లేదు ఉదయాన్నే వైపుకి తిరిగి సూర్యునికి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేస్తే చాలుట సహస్ర గాయత్రి చేసిన ఫలితం వారి ఖాతాలో వేసేస్తారు ఉన్న ఉన్నవాళ్ళు ఏం చేయాలి భవిష్యోత్తర పురాణంలో బ్రహ్మప్రాక్త సూర్యస్థుతిని చదువుకోవాలి ఇంకా చెప్పవలసిన వాళ్ళు ఏం చెయ్యాలి అంటేట అద్భుతమైనటువంటి గాయత్రి మంత్రం అంటే ఎవరైనా ఈ గాయత్రి మంత్రాన్ని జపం చేసుకోవచ్చు అందరూ చే జపం చేసుకునేలాగా ఈ గాయత్రి మంత్రాన్ని మనకి ఇచ్చారు దీన్నే గాయత్రి మంత్రము అంటారు సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిమ్యాన ప్రచోదయాత్ మళ్ళీ మూడోసారి సర్వ చైతన్య ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిమ్యాన ప్రచోదయాత్ ఇలా గనక వీలైనంత సేపు ఆ పూజా మందిరంలో కూర్చుని అలా జపం చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితం వస్తుంది అంతేకాకుండా మనసులోనే సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ప్రతి ఒక్కళ్ళు చేసుకోదగినటువంటి అద్భుతమైనటువంటి గాయత్రి మంత్రం ఈరోజు మనకి మహాస్వామి వారి ద్వారా మనకి దొరికింది లోకా సంస్థ సుకుందా భవన్తో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం